అందరికీ నమస్కారం. పల్స్ బ్యాలెన్సింగ్ ఛానల్ ఇది వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు ఒక్కొక్క టిప్స్, హెల్త్ టిప్స్తో మేము ముందుకు వస్తున్నాము. సో మీకు ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరికీ కావాల్సిన చిట్కాలన్నీ కూడా దీనిలో అందిస్తున్నాం. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలనుకున్నా, వాట్సాప్ చేయాలనుకున్నా 9025933559కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఈరోజు మనం చూస్తున్నది నీ పెయిన్. ఇప్పుడు చాలామంది పిల్లలకి యంగ్ ఏజ్లో, చిన్న పిల్లల దగ్గర నుంచే వచ్చేస్తున్నాయి, స్కూల్ డేస్లో నుంచే మోకాళ్ళ నొప్పి అని చెప్తున్నారు పిల్లలు. సో వీటికి ఎందువల్ల ఏంటి రీజన్ అని చూసామనుకోండి, మన పంచతత్వాల ఎనర్జీ ప్రకారం అయితే వాటర్ ఎనర్జీ లోపం ఉంటుంది. ఫైవ్ ఎలిమెంట్స్లో ఫైర్, ఎర్త్, వాటర్, ఎయిర్, వుడ్ ఉంది కదా, దానిలో వాటర్ ఎనర్జీ చాలా లో ఉన్నప్పుడు ఈ నీ పెయిన్స్ అనేది వస్తుంది. సో అంటే పుట్టుకతో చిన్నప్పటి నుంచే వస్తుంటాయంటే అవును కదా. మరి మనం చాలా వీడియోస్ చూసాం, బర్త్లోనే కన్సీవ్ అయ్యేటప్పటి నుంచే ఎనర్జీస్ ఎలా ఇంబ్యాలెన్స్ ఉన్నాయో ఆ ఎనర్జీస్లో పిల్లలు పుడతారు కాబట్టి అప్పటి నుంచే అది లోపల ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ లాగా అయిపోతుంది. వాళ్ళు పుట్టిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నుంచి ఒక స్పోర్ట్స్లో వెళ్ళినా ఏది వెళ్ళినా చాలామంది పిల్లలకి మోకాలు నొప్పి, కాళ్ళు నొప్పి అని అంటుంటారు, కాళ్ళు పిసుకుతుంటారు పేరెంట్స్ కూడా. సో ఇలాంటప్పుడు ఈ మోకాలు నొప్పి ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఏజ్ అయిపోయేప్పటికి 60కి అంతా మనకి చాలా ఎక్కువ వచ్చేస్తాయి. కానీ దాన్ని మనకి మనం ఏంటో బోన్స్ అరిగిపోయినాయి అని అంటాం. కానీ జనరలీ బోన్స్ అరిగిపోవండి, అది ఒక్కటి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే పళ్ళు మనం పుట్టినప్పటి నుంచి పళ్ళు బ్రష్ చేస్తున్నాం, పళ్ళు ఏమైనా అరిగిపోయినాయా లేదు, కాళ్ళు నడుస్తున్నాం అరికాళ్ళలో మనకి ఏమైనా బోన్స్ అరిగిపోయినాయా లేదు, మోకాళ్ళు మాత్రం ఎలా అరిగిపోయినాయి. సో అండ్ జాయింట్స్ ఆల్సో ఇవన్నీ అరగట్లేదు కదా. సో అరిగిపోవడం అనేది రైట్ కాదు, మోకాళ్ళు నొప్పి ఉండడం అనేది మాత్రమే రైట్ అన్నమాట. దీనికి కూడా మనం ఫస్ట్లో కొన్ని వీడియోస్లో చెప్పినట్టు ఫుడ్ అనేది బాగా చూ చేసి తినడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. అప్పుడు బాడీలో లోపలికి వెళ్ళినాక ఏ ఆర్గన్స్కి ఏ వైటమిన్స్, మినరల్స్ కావాలో అవి తీసుకున్న ఫుడ్లో నుంచే అవి వెళ్ళిపోతాయి. సో చూయింగ్ అనేది ప్రతి వాళ్ళకి కావాల్సిన విషయం, డిసీజ్తో సంబంధించినది కాదు ఇది. ఏ ఫుడ్ తీసుకున్నా బాగా నోరు క్లోజ్ చేసి చూ చేయాలి, నోరు ఓపెన్ చేసి చూ చేయకూడదు ఇది. సో ఈరోజు మనం ఈ నీ పెయిన్కి, మీరు నీ పెయిన్ మాత్రమే కాదు ఏ పెయిన్ అయినా బాడీలో పెయిన్స్ ఉన్నప్పుడు ఈ పాయింట్ అంటే ఈ ఫింగర్ చూడండి, ఈ సెంటర్ ఫింగర్, ఈ సెంటర్ ఫింగర్లో ఇక్కడ ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్, థర్డ్ జాయింట్ ఉంటుంది. సెకండ్ జాయింట్లో ఈ రెండు ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఇలా ట్విస్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15 ఇలాగా మనం 50 times, 1 minute అండి, 1 minute 50 times అంటే మనకి 1 minute పడుతుంది, 60 times రాదు మనకి. అందువల్ల చెప్తున్నాను 1 minute మీరు ఇలా ప్రెస్ చేయగలిగితే చేసేసి వదిలేయాలన్నమాట. ఇంకా ఒక ఇప్పుడు రైట్ నీస్ పెయిన్గా ఉంది అని అంటే రైట్ హ్యాండ్లో చేయండి, లెఫ్ట్ నీస్ పెయిన్గా ఉందంటే లెఫ్ట్ హ్యాండ్లో ఇదే సెకండ్ దానిలో ఇలా మనం ప్రెస్ చేసి ఇలా రిలీజ్ చేయాలి. ఇలా ట్విస్ట్ అయినట్టుగా అవుతుంది అన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు మనకి ఈ పెయిన్స్ అనేది స్లో స్లోగా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది మీకు. కానీ ఇది పర్మనెంట్గా ఉంటుంది అని కాదు, మీరు పెయిన్ ఉన్నప్పుడు చేసుకోవడం, డైలీ ఒక్కరోజుకి ఒక్కసారి చేస్తే చాలు, 2-3 సార్లు చేయకూడదు, మళ్ళీ అది మళ్ళీ అగ్రెషన్ వస్తుంది. సో ఒకరోజుకి ఒకసారి చేసి ఒక అలవాట్లాగా చేసుకుంటూ రండి, ఆ పెయిన్ అనేది స్లో స్లోగా తగ్గుముఖం పడుతుంది. పర్మనెంట్గా మీకు నాకు ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకొని అంటే ఈ మోకాల నొప్పి వచ్చిందంటే దాని ఒక ఫ్యూచర్ ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీ మీద పడుతుంది అన్నమాట. సో దానివల్ల అలాంటివన్నీ కూడా నేను బాగా చేసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక మీరు పల్స్ బ్యాలెన్సింగ్కి కాల్ చేయొచ్చు, 9025933559కి మీరు కాల్ చేయొచ్చు. సో ఈరోజు చెప్పిన ఈ చిట్కా మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.